ఇది వచ్చేసి 1000 ఇయర్స్ ఆఫ్ బృహదేశ్వర టెంపుల్, అంటే బృహదేశ్వర ఆలయాన్ని నిర్మించి 1000 ఇయర్స్ అయిన సందర్భంగా రిలీజ్ చేసిన కాయిన్ అండి. ఇక్కడ ఫోటోలో చూస్తే వెనకాల టెంపుల్ కూడా కనిపిస్తుంది చూసారా. సో ఈ కాయిన్ మీలో ఎంతమంది దగ్గర ఉన్నది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన లైక్ చేయండి. అర్థ కాయిన్ అనేది చూపిస్తున్నాను చూడండి, ఇది 5 రూపీస్ కాయిన్ అండి. సో 5 రూపీస్ కాయిన్, ఇది ఒక 2010లో రిలీజ్ చేసిన కాయిన్ అండి. ఇది చూసారు కదా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. 3 పైసలు అండి, క్లియర్గా కనిపిస్తుంది కదా. 1969లో వచ్చిందనమాట ఈ కాయిన్. 3 కరెక్ట్గా కనిపిస్తుంది చూసారా. ఇది 3 పైసల కాయిన్ అండి. మీలో ఈ కాయిన్ ఎంతమందికి తెలుసు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంకెంతమంది దగ్గర 3 పైసల కాయిన్ ఉంది, అలాగే ఎంతమందికి 3 పైసల కాయిన్ తెలుసు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాయిన్ వచ్చేసి జార్జ్ 6th కింగ్ ఎంపరర్ అని వచ్చింది చూసారా. సో ఇది నాకు తెలిసి మామూలుగా రాజులు పరిపాలించినప్పుడు అయి ఉండొచ్చు. చక్కగా రాజుగారు అలాగే కిరీటంతో సహా ఉంది చూసారా. సో ఇట్లాంటి కాయిన్ మీలో ఎంతమంది దగ్గర ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి 1 రూపీ కాయిన్ అండి. ఇక్కడ ఇండియా నుంచి చూసారా, 1947లోది ఈ కాయిన్. సో 1 రూపీ కాయిన్ అనమాట ఇది. సో ఈ కాయిన్ ఎంతమంది చూశారు, అట్లాగే ఎంతమంది దగ్గర ఈ కాయిన్ ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసి ఫారెస్ట్రీ ఫర్ డెవలప్మెంట్ అండి, 1985లో కాయిన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూస్తే పెద్ద చెట్టు ఉంది కదా, ఇక్కడ వృక్షం కింద ఇట్లా ఒక స్త్రీ ఏదో పనిచేస్తుంది, అట్లాగే యానిమల్స్ ఉన్నాయి. సో ఫారెస్ట్కి సింబాలిక్గా దీన్ని అయితే రిలీజ్ చేశారు, ఫారెస్ట్ని డెవలప్ చేయాలి అని చెప్పే ఉద్దేశంతో 1985లో ఈ కాయిన్ రిలీజ్ అయిందనమాట. సో ఇట్లాంటి కాయిన్ మీ దగ్గర దగ్గర ఉంటే కామెంట్ చేయండి. ఇది వచ్చి 25 పైస అండి, పావల అనమాట, 25 పైసల కాయిన్. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఇట్లాంటి కాయిన్ మీరు ఎప్పుడైనా చూసారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియో. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ కాయిన్ వచ్చేసి మహాత్మా బసవేశ్వర్ అనమాట. బసవేశ్వర్ గారి పేరు మీద ఈ కాయిన్ అయితే రిలీజ్ చేశారు. ఇది కూడా ఇక్కడ ఫోటో కూడా ఉంది చూసారా. ఈ కాయిన్ వచ్చేసి మనకి 5 రూపీస్ కాయిన్ అండి. ఇది 5 రూపీస్ కాయిన్. మరి ఇక్కడ ఇయర్ అయితే ఇటువైపు లేదు, చూద్దాం ఇటువైపు ఏమైనా ఇయర్ ఉందేమో. ఇటు సైడ్ కూడా ఇయర్ ఏమీ ఇవ్వలేదండి. సో ఇదైతే 5 రూపీస్ కాయిన్ అనమాట. సో బసవేశ్వర్ గారి పేరు మీద వచ్చిన 5 రూపీస్ కాయిన్. ఈ కాయిన్ కనుక మీరు చూస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా హ్యాపీగా ఉందండి. కొంతమంది అయితే ఈ కాయిన్ నా దగ్గర ఉంది అని కొన్ని కాయిన్స్కి రిప్లై ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది నాకు మీరు కూడా కాయిన్స్ కలెక్ట్ చేస్తున్నందుకు. సో ఇంకా నాకు ఏమైనా కొత్త కాయిన్స్ తెలుసుకోవాలంటే మీ దగ్గర ఇంకా ఎలాంటి కాయిన్స్ ఉన్నాయనేది కామెంట్ చేయండి. నేను కూడా అట్లాంటి కలెక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.